हाई अंडी नमस्ते वेलकम बैक टू लिली जोस्पन चैनल वीटी रेसीपी जोन्न इडली अंडी टेस्टीगा ईजीगा एला चेसुकोले रोजैते चूद्दामंडी फस्ट टाइम एवरैना मन चैनल चूस्ते गनुक सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल आइकन एक्टिवेट चेयंडी अला चेयडम मूलंगा मेमु पेट्टे प्रति वीडियो नोटिफिकेशन एंटने मी मोबाइल कने रीच अवुतदी। सो ముందుగా మనం పచ్చ జొన్నలు తీసుకున్నామండి ఇవి బాగా ఎండలో ఎండబెట్టుకొని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి పురుగు పట్టవన్నమాట రొట్టెలు కూడా మనం ఈ విధంగా ఎండబెట్టుకొని మనం పౌడర్ పట్టించుకున్నాం అంటే చాలా రోజులు నిలవ ఉంటుంది పురుగు పట్టకోకుండా సో ఎన్నో ఆరోగ్యానికి బెనిఫిట్స్ ఉన్న ఈ పచ్చ జొన్నలతో ఇడ్లీ మనం చేసుకుంటున్నామండి ముందుగా మనం పచ్చ జొన్నలైతే ఒక 3 గ్లాసులు తీసుకొని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి अदे ग्लास तो ओक ग्लास मिनपप तीसुकुनामंडी 3 ग्लासुल जोन्नलु तीसुकुंटे ओक ग्लास मिनपप तीसुकोनि बागा कडिगि विडिविडिगा रेंडु नानबेट्टुकोवाली। सो ई विधंगा बागा नानिन तर्वात मिनपप्पुनि बागा कडुक्कोनि नानबेट्टुकुन्न तर्वात मिक्सी जार्लो वेसुकोनि मामूलुगा मन इड्ली पिंडिकि ई विधंगा ग्रैंड चेसुकुंटाम ई विधंगा साफ्ट्गा मिनपप्पुनि फस्ट ग्रैंड चेसुकोवाली। నేను మిక్సీ జార్లోనే వేసుకున్నానండి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మినపప్పుని అయితే గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా చాలా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ జొన్నలండి జొన్నల్ని కూడా బాగా కడుక్కున్నాం కదా 5-6 గంటల పాటు బాగా నానిన తర్వాత ఈ జొన్నల్ని కూడా మనం రవ్వ లాగా ఏ విధంగా మన ఇడ్లీ రవ్వ ఉంటదో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి జొన్నల్ని అయితే మరీ సాఫ్ట్‌గా గ్రైండ్ చేయకూడదండి రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి మినపప్పును మాత్రం సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి జొన్నలు మాత్రం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మనం కావాలంటే అవసరమైతే మళ్ళీ వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు ఈ విధంగా గ్రైండ్ చేసుకొని రెండు ఒక గిన్నెలో తీసి పెట్టుకుంటున్నాము నేను మిక్సీ జార్లోనే వేసానండి మిక్సీ జార్లో వేసుకొని రవ్వని విడిగా గ్రైండ్ చేసుకున్నాము మినపప్పుని విడిగా గ్రైండ్ చేసుకున్నాము రవ్వని అయితే బరక్గా గ్రైండ్ చేసుకోవాలి మినపప్పుని అయితే సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి బాగా చాలా బాగా బీట్ చేసుకోవాలి అవసరం అయితే కొంచెం వాటర్ కలుపుకొని బాగా బీట్ చేసి మూత పెట్టి నైట్ అంతా ఉంచిన తర్వాత మార్నింగ్ చూస్తున్నామండి ఒక నైట్ మొత్తం మనం ఉంచిన తర్వాత మార్నింగ్ చూస్తున్నాము చూసారా పిండి చక్కగా రెడీ అయ్యింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీస్పూన్ సోడా ఉప్పు వేసుకుంటున్నామండి రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి మీరు ఎంతైతే పిండి ఇడ్లీ కావాలో దానికి మాత్రమే సోడా ఉప్పు కలుపుకోండి ఉన్న పిండిని మీరు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోండి మొత్తం అంతా ఒకేసారి కలపకూడదు మీకు ఇడ్లీకి ఎంతైతే అవసరం అంత పిండికి మాత్రమే సోడా ఉప్పు కలుపుకొని स्टव मीद इडली पात्र पेट्टुकोनी रेंडु ग्लासुल वाटर वेसुकुन्नामंडी इप्पुडु इडली प्लेट्लकु कोंचेम आयिल अन्नदी ग्रीज चेसुकोनी मनं इडली वेसुकोवाली मरी पिंडी लूज गा उंडकूडदु लेक गट्टिगा उंडकूडदंडी मनं इडली पिंडी ए विधंगा कलुपुकुंटामो आ विधंगा कलुपुकोनी इडलीलु वेसुकुंटे गनुक चाला साफ्ट गा वस्तायि इडलीलु इप्पुडु स्टव मीद ओक 15 निमिषाल पाटु मनं उडिकिंचुकोनी 15 निमिषाल तर्वात इडलीनि चूस्तुन्नामंडी ఒక 2 నిమిషాల పాటు చల్లారాక మనం ఇడ్లీని తీసుకోవాలి ఈ ఇడ్లీకి పెద్ద కష్టపడవలసిన అవసరం ఏమీ లేదండి మామూలు ఇడ్లీ ఏ విధంగా బ్యాటర్ అనేది కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోయేది మరీ గట్టిగా కలపకూడదు అలాగే మరీ పల్చగా కూడా కలపకూడదు కాకపోతే జొన్నలు మాత్రం బరక్గా గ్రైండ్ చేసుకోవాలి మన రవ్వ ఏ విధంగా ఉంటాదో ఇడ్లీ రవ్వ ఆ విధంగా బరక్గా గ్రైండ్ చేసుకోవాలి మినపప్పు మాత్రం సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి అలాగైతే కనుక మంచి ఇడ్లీ అన్నది తయారవుతదండి చాలా చాలా టేస్టీగా హెల్తీగా జొన్న ఇడ్లీ అన్నది మనం రెడీ చేసుకోవచ్చు రుచి చాలా బాగుంటదండి ఈ ఇడ్లీకి అలవాటు పడ్డ వాళ్ళు మామూలు ఇడ్లీ అయితే తినరండి అంత టేస్టీగా ఉంటది దీనికి ఏ చట్నీ అన్నా మీరు వేసుకొని హ్యాపీగా తినొచ్చు ఇదే పిండితో మనం దోసలు కూడా వేసుకోవచ్చుండి గుంతు పొంగనాలు ఓతప్పం ఏదైనా మనకు నచ్చిన టిఫిన్ రోజుకొకటి చేసుకోవచ్చుండి చూసారు కదా ఫ్రెండ్స్ జొన్న ఇడ్లీలు ఎల్లీగా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్।